ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ఏరియర్స్ బిల్స్ అయితే క్లోజ్ మూడు వేల కోట్లు బకాయిలు వీటన్నింటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మళ్ళీ షాక్ అయితే ఇచ్చిందండి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినప్పటి నుంచి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి తాజాగా మరో షాక్ అయితే తగిలింది గత సంవత్సరం డిఏ బిల్లులు అప్లోడ్ చేయకుండా ప్రభుత్వం అయితే సిఎఫ్ఎంఎస్లో లాగిన్ క్లోజ్ అయితే చేసింది కానీ ఇప్పుడు కూడా డిఏ బిల్లులను ప్రభుత్వం వెనక్కి పంపేసింది ఇప్పటికే డిఏ బిల్లును ప్రభుత్వం వెనక్కి పంపేసింది అయితే డిడివోల్ నుంచి మళ్ళీ సబ్ ట్రెజరీలకు డిఏ బిల్లులు వచ్చాయి అయితే డిఏ బిల్లును అప్లోడ్ చేసే ప్రభుత్వం లాగిన్ అయితే మూసివేసింది సో వేతనాలు పెన్షన్లు మినహా మరే బిల్లు అప్లోడ్కు సిఎఫ్ఎంఎస్కి అవకాశం అయితే ఇవ్వలేదు సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల కోట్ల రూపాయలు డిఏ బిల్లులు అయితే ఆగిపోయాయండి సో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలిపి డిఏ బిల్లు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయండి ఈ మూడు వేల కోట్ల రూపాయలు డిఏ బిల్లు అయితే మధ్యలోనే ఆగిపోయాయి సో సిఎఫ్ఎంఎస్లో ప్రజెంట్ అయితే లాగిన్ డిఏ బిల్లుకి సంబంధించి ఆప్షన్ అయితే క్లోజ్ చేయడం జరిగింది మరి అది ఎప్పుడు ఇనేబుల్ చేస్తారు అసలు ఏప్రిల్ నెలాఖరులోగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ హామీ అయితే ఇచ్చింది తాజాగా హైకోర్టు కూడా పెండింగ్ బకాయిలన్నీ కూడా ఏప్రిల్ చివరికల్లా క్లోజ్ చేసేమంది ఆర్థిక మంత్రి కూడా సేమ్ ఏప్రిల్ నెలాఖరులోగానే క్లోజ్ చేస్తామని చెప్పి ఇక్కడ హామీ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఇప్పుడు డిఏ బిల్లులకు సంబంధించి ఇక్కడ ట్యాబ్ని అయితే క్లోజ్ చేయడం జరిగిందండి సిఎఫ్ఎంఎస్కు అవకాశం అయితే ఇవ్వలేదు ఓన్లీ వేతనాలు పెన్షన్లు వస్తాయి డిఏ బిల్లులకు సంబంధించి అప్లోడ్కి సంబంధించి సిఎఫ్ఎంఎస్లో ఎటువంటి ఆప్షన్ ఎనేబుల్ అయితే చేయలేదు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఏరియాస్కి సంబంధించి మరో షాక్ అయితే తగిలింది అసలు దీని ప్రకారంగా చూస్తే ఈ నెలలో వస్తాయా అనేది ప్రశ్నార్థకంగానే మారింది సో ఇదండి ఇంకా ఈ నెల ఆఖరికి ఇంకా ఫోర్ డేస్ సమయం ఉంది త్రీ డేస్ సమయం అయితే ఉంది కాబట్టి సో ఇప్పట్లో ఇంకా డిఏ రెస్ బిల్స్ అయితే ఈ నెలలో వచ్చే అవకాశం లేదు సో నెక్స్ట్ మంత్ అయితే దీని గురించి ఎటువంటి అప్డేట్ అయినా రావచ్చు సో ఇదండి ఇవాల్టి అప్డేట్స్ థ్యాంక్ యూ